बतारीख 31 दिसंबर बरोजे हफ्ते को जलपली म्युनिसिपैलिटी के इलाके प्रधामिका कोंथा पाठशाला गवर्नमेंट स्कूल के पास आंडला श्रीरामलु महेश्वरम असेंबली हलके इंचार्ज ने दौरा किया, स्कूल के हालात का जायज़ा लिया, जहां पर पता चला कि स्कूल के हालात बहुत ही ज़्यादा ख़राब है और बाथरूम्स में पानी की भी मैसर फराहमी नहीं है और पीने के पानी के लिए भी वहां की तुलबा व तालिबात को काफ़ी सारी मुश्किलात का सामना करना पड़ा है और स्कूल के अहाते में साफ़ सफाई का कोई नज़्म ही नहीं है। ये स्कूल एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी के अहाते में आता है और आंडला श्रीरामलु ने कहा, क्या यही है गोल्डन तेलंगाना और गरीब अपने बच्चों को प्राइवेट स्कूल में नहीं पढ़ा सकते, इसीलिए गवर्नमेंट स्कूल्स का रुख करते हैं ताकि उनके बच्चों को तालीम से आरास्ता किया जा सके, लेकिन यहाँ पर मासूम बच्चों की सेहत के साथ खिलवाड़ किया जा रहा है और उनकी तालीम का भी मजाक बनाया जा रहा है। सीएम केसीआर को चाहिए कि गवर्नमेंट स्कूल्स पर कड़ी नज़र रखे। इस मौके पर आंडला श्रीरामलु महेश्वरम असेंबली हल्के इंचार्ज के साथ जलपली म्युनिसिपैलिटी एरिया वार्ड नंबर 16 के बीजेपी काउंसलर बुडोमला यादगिरी सैयद ख्वाजा पाशा बीजेपी माइनॉरिटी लीडर के अलावा बीजेपी के कई सारे लीडर्स भी मौजूद थे। मीडिया से बात करते हुए बीजेपी आंडला श्रीरामलु महेश्वरम असेंबली हलके के इंचार्ज ने और जलपली म्युनिसिपैलिटी एरिया वार्ड नंबर 16 काउंसलर बुडोमला यादगिरी ने बरहमी का इजहार करते हुए तमाम तर तफसीलात भी बताई। आइए जानते हैं इस खसूस में तमाम तर तफसीलात। पेश है रिपोर्टर फारूक खान की एशियन टीवी न्यूज़ के लिए ये खसूसी रिपोर्ट। ఈరోజు ప్రాథమిక విద్యా పాఠశాలలో జరగడం జరిగింది. ఇక్కడ పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేదు. వాటర్ లేక పిల్లలు కానీ ఇక్కడ చైర్మన్ మహేందర్ అన్న పాపం బాధపడుతుంది. నేను చైర్మన్ నుండి ఎన్నోసారి కొట్లాడినా ఎన్నోసారి అడిగినా ఎవరు పట్టించుకున్న పాపన అవ్వలే అని మహేందర్ అన్న స్వయంగా చెప్తున్నాను. ఇక్కడ చైర్మన్ అయినా స్కూల్ చైర్మన్గా మహేందర్ అన్న చైర్మన్ మహేందర్ అన్న పట్టించుకోలేదు. ఎస్ఎల్వీ చైర్మన్ ఎవరు పట్టించుకోలేదు. నిజంగా పిల్లల్ని ఎవరిని అడిగినా చెప్తారు వాటర్ తాగానిక వాటర్ లేదు సార్ ఇక్కడ మేము ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి. వాటర్ లేక ఇబ్బంది అవుతుంది. వాటర్తో పాటు వాష్రూమ్ పోవాలంటే వాష్రూమ్లు మొత్తం నీట్నెస్ లేవు. ఒక్క వాష్రూమ్ కూడా నీట్నెస్ లేవు. ఒక్కసారి ఆలోచించండి, మానవతతో ఆలోచించాలి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అండి, వాష్రూమ్లు నీట్గా లేకపోతే రోగాలు వస్తాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బంది ఉంది. ఒకసారి మనం ఆలోచించుకోవాలి, నీట్నెస్ పెట్టేయాలి కదా. ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి స్పందించాలి, విజిట్ చేయాలి. అసలు చైర్మన్ గారు అడిగినాడు విద్యాశాఖ మంత్రి గారు అని విజిట్ చేయాలి. కానీ నేను వాళ్ళ మీద నెట్టేసుకోవడం వేల మీద నెట్టేసుకోవడం అట్లా దాంతోపాటు గోడలు దింకొచ్చి ఇక్కడ చాలామంది స్థానికులు గోడలు దింకొచ్చి ఇక్కడ ఇబ్బందికరమైన పనులు చేస్తారు. చెప్పరాని అసలు పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ అధికారులు వచ్చి దీని మీద ఒకసారి స్పందించాలి. దాంతోపాటు ఒక్క పిల్లలకు కూడా డ్రెస్ లేదు, డ్రెస్ కోడ్ లేదు. మన ఊరు మనబడి కింద 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ తప్ప 3,500 రూపాయలు వచ్చి 3,500 కోట్లు వచ్చినావు. ఎక్కడ పోయినాయి మన ఊరు మన బడులు? ఎవరికి ఇచ్చినావు? ఎవరు పొట్ట నింపినావు? నీ కాన్సెన్సులే, విద్యాశాఖ మంత్రి ఉన్న కాన్సెన్సులే ఈరోజు దిక్కు దివానా లేదంటే నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఒకసారి విద్యావంతులని చేసే విధంగా మనం ముందుకోవాలంటే ఫస్ట్ పిల్లలను మంచి విధంగా చదివేయాలి, మంచి బోధన ఇవ్వాలి, ఫుడ్ మంచిగా పెట్టాలి. ఒకసారి మనం పోయినాం ఇక్కడ ఉన్న ఇప్పుడు వంట చేసే పెద్దమ్మ చెప్తుంది మాడిపోయింది అంటుంది. మాడి చెక్కలు పెట్టేది ఏదో చిన్నప్పుడు చూస్తుంది మనం. మాడి చెక్కలు అన్నం పెడుతున్నామంటే సబితా ఇంద్రారెడ్డి గారు నీ కాన్సెన్స్లో జల్పల్లి మున్సిపాలిటీది హైదరాబాద్ కానుకొని ఉన్న జల్పల్లి మున్సిపాలిటీ విధంగా ఉందంటే మారుమూలు గ్రామాలలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి, ఒకసారి బేరీ చేసుకోవాలి. వెంటనే జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న ఈ స్కూల్ను సందర్శించే మినిస్టర్ గారు దీంట్లో ఉన్న అవకతవకాలని సరిదిద్దాలని, అదేవిధంగా చైర్మన్ గారు పాపం పదే పదే బాధపడుతుంది. హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు మేము ప్రాబ్లాలు చెప్పుకుంటాం సార్, మేము చైర్మన్ మేయర్ గారు కమిషనర్ గారు చెప్పినాం, అదేవిధంగా ఇక్కడ ఉన్న చైర్మన్ చెప్పినాం, మంత్రి గారు చెప్పినాం, ఎవరు పట్టించుకున్న పాపనా లేరు, మమ్మల్ని ఎవరు సూచిస్తున్నట్టు అంజాని కొడుతురు అని చెప్తున్నారు. కానీ మినిస్టర్ గారు మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం సార్, భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఇట్లా మీరు 10 రోజులలో ఇక్కడ విజిట్ చేసి మీ అధికారులు ఇట్లా పంపించకపోతే తక్షణమే ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయడానిక పిల్లలకు నేను ఎమ్మడ వచ్చి పిల్లలకు అలా న్యాయం జరిగేంత వరకు ఇక్కడ కూర్చుని చెప్పు హెచ్చరిస్తున్నా. మంత్రి గారు నిజంగా 3,500 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయండి? మన ఊరు మనబడి పేరు చెప్పుకొని
ఫోటోలేసుకొని పేపర్ హెడ్ లేంగనే కాదు ఒక్కసారి ఆలోచించండి మనతో ఆలోచించండి మనం మన ఇండ్ల ఇంటి ఉంటే మన ఇండ్ల పిల్లలు ఇంటి ఉంచుకోవడమా కేసీఆర్ గారు చెప్పారు నా మన్నమడు సన్న బియ్యం తింటాడు నా మన్నమడు ఏ ఉస్కూల్ అయితే చదువుతాడు ఇది అదే ఉస్కూల్ చదివిస్తాం ప్రతి ఒక్కరు ఇదేనా నీ మన్నమడు అదే ఉస్కూలు ఇట్నే ఉన్నా మీ మన్నమడు వీళ్ళు పిల్లలు గారా ఈ పిల్లలు అంటే పట్టి పరవ లేదా మీకు అంటే గరీబ్ పనులు ముంచానేకనే వచ్చారు ఇక్కడ మీరు అంతని బంగారు తెలంగాణ ఇదేనా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త దీని మీద భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది రాబోయే రోజులు 10 రోజులలో మీరు దీని మీద అధికారులు కానీ మీరు స్పందించకపోతే మళ్ళీ ఒకసారి మేము విజిట్ చేయగలుగుతామని చెప్తున్నాం. మున్సిపాలిటీలోని ప్రధాన గ్రామం అయిన మా గ్రామానికి మా స్కూల్కి వచ్చిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను చాలాసార్లు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన, అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన, అన్నగారి దృష్టికి ఒక్కసారి తీసుకొస్తే తమ్ముడు నేను వస్తున్నా అని చెప్పి ఇమ్మీడియట్లో వచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నుండి సభ్యతమ్మ నీకు నిద్ర ఉండదు, ఎందుకంటే ఈరోజు చూడు చిన్న చిన్న పిల్లలు వాళ్లకు తిండి లేక వాళ్ళు చూడండి వాళ్ళ ఈరోజు కిచడి పెట్టేది పులిహోర పెడుతురు మాడిపోయిన పులిహోర పెడుతురు అమ్మ వాళ్ళు నీళ్ళు లేవు వాటర్ ట్యాంక్ లేదు ఇంటికి నీళ్ళు తీసుకొస్తున్నారు. దయచేసి ఒకసారి పట్టించుకోండి మేడం గారు. ఇక్కడ మేము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినాం మీరు మన ఊరి మన బడి కింద సెలెక్ట్ అయిందని చెప్తున్నారు. ఎన్ని నిధులు వచ్చినాయో చైర్మన్ గారు తెలియదు మాకు తెలియదు. ఇష్టం ఉన్నట్టు ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. ఏం వర్క్ చేపిస్తున్నారు చూడండి, ఏం వర్క్ చేపిస్తున్నారు ఇక్కడ పిల్లలు చూడండి మొత్తం. దయచేసి మినిస్టర్ గారు దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని కోరుచున్నాం. विन सिटी डेवलपर्स की एक और शानदार पेशकश जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले आबादी के बीचों बीच गांव से लगा हुआ वेंचर फी गज सिर्फ 5,000 रूपए नकदिया आसान अकसात पर नेटको फार्मा पीएनजी जॉनसन एंड जॉनसन एलवी प्रसाद आई हॉस्पिटल कंपनीज के करीब गेटेड कम्युनिटी वाटर इलेक्ट्रिसिटी ट्रांसपोर्ट की सहूलत मुकम्मल सिक्योरिटी और सेफ्टी के साथ फौरी मुलाकात करें विन सिटी डेवलपर्स ऑफिस एड्रेस बिसाइड चॉइस फंक्शन हॉल चंद्रयान गुट्टा हैदराबाद फॉर फर्दर डिटेल्स कॉन्टैक्ट 9246882400 9505704041